ఖమ్మం వరంగల్ నగరపాలక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది హనుమకొండలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశానికి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుమకుమార్ హాజరయ్యారు కార్పొరేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దంగా ఉందన్న ఆయన గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు ఖమ్మం నగరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పర్యటించారు నగర అభివృద్ధి తామే చేశామని మంత్రి పువ్వాడ చెబుతున్నారన్న ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ఓట్లడగాలని డిమాండ్ చేశారు మాయమాటలతోనే తెరాస ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుతూ వచ్చిందని భట్టి ఆరోపించారు ఇచ్చారో మీరు ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసం ఇంటికో ఉద్యోగం ఇస్తాను నేను లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని వచ్చేంతవరకు నేను చెప్పారు దానికి సమాధానం చెప్పి ఖమ్మం పట్టణానికి వచ్చి అడగండి ఎన్ని వేల ఇల్లు ఎడ కట్టి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు కట్టి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అడగండి అంతేగాని మళ్ళొకసారి గతంలో ఎట్లా మోసం చేసాము మళ్ళొకసారి ఏదో మా మాయ వేసి మోసం చేసి ఓట్లు అడుగుదామని వస్తే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు ఏడో తారీఖు నాడు ఖమ్మం పట్టణంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఓ దీక్షా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం